శ్రీ గురువ్యో నమ గురువే సర్వోకా నితయే సర్వ విద్యాం దక్షిణామూర్త నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమో నమ ప్రేక్షక మహేయులందరికీ ఏప్రిల్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై రెండు ఆదివారము శుభోదయము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ పాడ్యమి రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషం వరకు ఉంటుంది చిత్తా నక్షత్రము ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల నుండి రాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల పన్నెండు నిమిషములు వర్షము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల మూడు నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు ఉంటుంది కాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మేష రాశి ఈ ఈరోజు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది గమనించగలరు అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్బ్రాహ్మణునికి రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మపీడోపశాంతయే అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించినేడలా సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల విశేష ఫలితం సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును సింహరాశి వారు కలిగుడు వృక్షాన్ని పూజించినలా సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని పూజించడం వలన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితం సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో సూర్యుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు కృతిక ఉత్తర ఉత్తరాస నక్షత్రం ఈ మూడు నక్షత్రం వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమల దానం చేసి కెంబరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును కృతికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని ఉత్తరా నక్షత్రం వారు జువి వృక్షాన్ని ఉత్తరాశ నక్షత్రం వారు పనసు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషం ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే సూర్యగ్రహణి ప్రీతికరంగా సంకాశం కాశ్యపేయం మహాద్ం తమోరిం సర్వపాభంస్మి దివాకర ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది విద్యాబుద్ధులు బాగా వస్తాయి ఆంజనేయ స్వామి వారికి విద్య బోధించిన వారు సూర్యనారాయణుడు కాబట్టి విద్య బాగా వస్తుంది అలాగే ఎండవేడిని తగ్గడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది ఎము ఎముకలు కట్టిపడతాయి డి విటమిన్ బాగా లభిస్తుంది గమనించగలరు అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే సూర్యాష్టకం పారాయణ చేయడం వలన విశేషమైన ఫలితం సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నుం గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల చేయువృత్తి వ్యాపారాలు లేదు కూడా కలిసి రావు ఆర్థిక ఇబ్బందులు బాగా ఉంటాయి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా కుటుంబం చెల్లారి చెదరైపోతూ ఉంటుంది కుటుంబంలో ఎవరు కూడా మీ మాట వినరు జాగ్రత్తగా మసులుకోవాలి జయ శ్రీమన్నారాయణ ఓ శివాయ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి